అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో మీరందరూ మిడిల్ క్లాస్ మెలడీస్ సినిమా చూసే ఉంటారు, అందరూ కొండలరావు గారు అందరికీ గుర్తుండే ఉంటారు. ఆ సినిమాలో కొండలరావు గారి కొడుకుగా ఆనందేవరకొండ గారు అయితే, నిజ జీవితంలో కొండలరావు గారికి ఒక కొడుకున్నాడు. ఆయన 30 ఇయర్స్గా ఒక మంచి నటనా జీవితాన్ని ప్రస్తావించి ఎంతోమందికి నటనా రంగంలో, నాటక రంగంలో ఎంతోమందికి లైఫ్ ఇస్తున్నారు. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. ఆయనే విజయ్ గారు. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. ఆయన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఓకే సార్, మీకు ఎందుకు సార్ నాటకాలు అంటే అంత ఇష్టం? నాకు వాస్తవం తెలిసిన విద్య అది ఒకటే. ఓకే. అంటే స్నేహితులతో కాలవకెళ్ళి ఈత కొట్టడం తెలియదు చిన్నప్పుడు, గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడటం తెలియదు. 11-12 ఏళ్ళు వచ్చేంతవరకు నాన్నగారు వాళ్ళు రిహార్సల్ చేస్తూ ఉండగా అవి చూసేవాడిని. ఆపద్ధర్మంగా ఒక నటుడు మిస్ అయితే ఆ స్థానంలోకి వచ్చిన వాడిని. ఓకే. తర్వాత అదే ఇంట్రెస్ట్గా నడుస్తూ వచ్చాను. అదే బాగుంది, దాంట్లో నేర్చుకున్నాను. సార్ ఎందుకు సార్ అంటే మీకు ఇంకా నాటకాన్ని నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేశారు మిమ్మల్ని ఫస్ట్? నాన్నగారే ఒక పాత్రకు అవసరం అయితే మిమ్మల్ని తీసుకొచ్చి నాన్న ఇది యాక్ట్ చేయాలి, ఇది యాక్టింగ్ అని ఒక మెలకువలు నేర్పించారు. తిట్టి కొట్టి అలా నేర్చుకున్నారు. అంటే మీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా? లేదు, చిన్నప్పుడు లేదు. లేదు. ఓకే. లేదు, ఇంట్లో ఉంటాం, ఇంట్రెస్ట్ నాయనమ్మతో ఉంటాం, ఇష్టం. నాన్నగారు ఎలా వచ్చారు సార్ ఇండస్ట్రీలోకి? అసలు నాన్నగారికి మా మేనత్త గారు తీసుకొచ్చారు. ఓకే. మా మేనత్త గారు ఆయనకి, అలాగే పిన్నక వెంకటేశ్వరరావు గారు అని మాస్టారు. ఆయన నటుడుగా 10 ఏటో 11 ఏటో ఈయనకి బొట్టు పెట్టడంతో అలా స్టార్ట్ అయింది నాన్నగారి జీవితం. 94లో మేము సుఖీ భవన్ నాటికాడాము నాన్నగారు మేము అందరం. ఓకే. ఆడినప్పుడు ఈటీవీ నుంచి అట్లూరి పూర్ణ ఆయన అట్లూరి రామారావు గారు. ఓకే. ఆయన వచ్చి చూసి సెలక్షన్స్లో ఈటీవీ పెడుతున్నాము, మీరు రండి మా దగ్గరికి ఆర్టిస్ట్గా, నాన్నగారిని తేవడం ఇక్కడికి. ఈటీవీ వారి ప్రోత్సాహంతో ఎక్కువగా మేము టీవీ నటులుగా మారాం, అటు నాన్నగారు కానీ నేను కానీ. తర్వాత మిగతా ఛానల్స్ టీవీనే ఇంకా సినిమాలు ఇలా కంటిన్యూ చేయకుండా మళ్ళీ నాటకాలను ఎందుకు ఇప్పటికీ పెంచి పోషిస్తారని చెప్పుకొస్తాను. ఎందుకంటే నాటక రంగం ఇప్పుడు ప్రేక్షకులు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయినా సరే మీరు, మీ గురించి చాలా విన్నాం సార్, మీరు నాటకాన్ని ఖచ్చితంగా వేయాలి, జనాలు వచ్చిన రాపోయినా వేయాలి, మేము అసలు నటింప చేయాలి అని ఎంతో మంది ఆర్టిస్టులు కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత నటింప చేస్తున్నాను అనుకోవచ్చు సార్. చెప్పండి సార్. ఇది నటించేవాడిని అడుగుతున్నారు సార్, అలాగే నాటకం ఆడేవాడిని అడుగుతున్నారు, ఆడించేవాడిని అడుగుతున్నారు. నాటకం చూసేవాడిని అడిగి చూడండి, అసలు నువ్వు నాటకానికి వచ్చి ఎందుకు చూస్తున్నావు? నాటకం జరిగే చోటుకి వెళ్ళి దీనికి ఆన్సర్ వస్తుంది. ఓకే. ఎందుకు ఇంకా నాటక రంగం కొనసాగుతుంది అనేది, ఇప్పుడు సపోజ్ రేపు నేను ఆడుతున్నాను, అక్కడికి వచ్చిన తర్వాత మీకు 100 మందో 200 మందో 500 మందో ప్రేక్షకులు కనపడతారు. టీవీ ఉంది కదా ఇంట్లో నీకు, అలాగే నీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఇంత టెక్నాలజీ ఎందుకు ఇక్కడికి వచ్చి నువ్వు మారుమూల కూర్చొని ఫోన్లు ఆఫ్ చేసుకొని సైలెంట్లో పెట్టుకొని, ఇది ఏమన్నా వేదమా లేకపోతే ఏమన్నా ఇంకో తరగత? నువ్వు ఎందుకు నాటకం చూస్తున్నావు వాడిని అడిగిన రోజున మీడియా, వాడు చెప్పే సమాధానం తీసుకున్న రోజున ఎందుకు ఈ కళారంగం ఇంకా బ్రతుకుంది అనే దానికి అర్థం తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎందుకు ఆడుతున్నారంటే మాకు ఇష్టం, రాసేవాడిని ఎందుకు రాస్తున్నారంటే నాకు నాకు హాబీ అంటాడు, చూసేవాడు ఎందుకు చూస్తున్నాడు? అది రైట్ ప్లేస్ అంటాను ఆ ప్రశ్నకి నేను. కానీ చూసేవాళ్ళు చాలామంది వరకు తగ్గిపోయారు కదా సార్, దాని గురించి ఉన్నారుగా. ఓకే. ఇప్పుడు థియేటర్లో ఓపెన్ లేవు, సినిమాలు లేవు, కానీ థియేటర్లు అలాగే ఉన్నాయి. అవును. 4-5 కోసం షో వేస్తూనే ఉన్నారే, ఆపలేదే. అవును. మార్పు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. ఆశావాదం మనిషికి. ఓకే. ఒక ఆశ ఉంటుంది, ఆశ మీద బ్రతికేస్తుంటారు. ప్రతి వృత్తి ప్రవృత్తి ఏదైనా సరే ఆశ మీద నడుస్తుంది. కానీ ఫినాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నారు కదా సార్ చాలా మందికి, మీ నాటక రంగానికి సంబంధించి వాళ్ళకి మీరు. రైట్. దానికి ఒకటి చెప్తాను, మనిషి జీవితంలో పల్లెటూరులో రోజుకి 50 రూపాయల కూలికి వెళ్ళి వచ్చి సంపాదించి కుటుంబాన్ని పోషించి పిల్లల్ని చదివించి పెద్ద చేసిన కుటుంబాలు ఉన్నాయి. రోజుకి 50,000 సంపాదిస్తూ కూడా అప్పులు పాలైన కుటుంబాలు ఉన్నాయి. ఏది కరెక్ట్, ఏది రాంగ్? అలాగే ఏంటంటే అప్పు అనేది వ్యవసాయంలో అయినా ఉంది, కష్టం అనేది వ్యవసాయంలో అయినా ఉంది, కళలో అయినా ఉంది, దేంటైనా ఉంది. ఓకే. మన తలలోని వెంట్రుకలు ఎన్నైతే ఉన్నాయో అన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు పోవటం, పూర్తిగా పోవటం అంటే వెంట్రుకలు పోవడం. ఓకే. మనిషే పోవడం. నేనైతే అది పెద్ద సమస్యలుగా అనుకోను, ఎందుకంటే అసలు వాడు ప్రత్యేకమైన విభాగం ఏముంది, వాడు కామన్ మ్యానే కదా, వాడు తెల్ల రేషన్ కార్డు కలిగిన వాడే, వాడు మనలాగానే అన్నం తింటాడు. కళాకారుడు ప్రత్యేకంగా ఏమి లేదు ఇక్కడ. ఓకే. సపరేట్ కష్టాలంటే ఏం లేవండి. ప్రభుత్వం మీద ప్రభుత్వం సహాయం చేయలేదు, లేకపోతే కళాకారుడుగా నేను ఎన్నాళ్ళు చేశాను, నన్ను ఎవడు గుర్తించలేదు. ఈ మాటలకి నేనేమంటానంటే, నీ వల్ల దేశానికి ఏం ఉపయోగం ఫస్ట్ అది చెప్పు. ఓకే. దేశం నీకేం చేసింది,
ప్రభుత్వం నీకేం చేసింది కన్నా నువ్వు ప్రభుత్వానికి ఏం చేసావు, నువ్వు దేశానికి ఏం చేసావు. ఒకప్పుడు కళాకారులను చెప్పుకోవడానికి స్వాతంత్ర పోరాటానికి వాళ్ళు పోరాడారు ఉంది, ఇప్పుడు కళాకారులు నువ్వు ఏం పోరాడుతున్నావు చెప్పు. ఇదిగో నేను ఇది వదిలేసి ఈ పని చేస్తున్నాను, మొన్న వరదలు వచ్చినాయి, ఇంతమంది కొట్టుకుపోయారు, నేను బాగానే ఉన్నాను, నేను ఆ కళా బృందాన్ని వేసుకొని బయటకు వచ్చి 10 మంది దగ్గరికి తిరిగి నేను డబ్బులు తీసుకొని పోగు చేసి ఆ వరద ప్రాంతానికి వెళ్ళి నేను వాళ్ళ జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి ఇది చేసి వచ్చాను చెప్పు. ఏది నువ్వు ఎక్కడ వరద వస్తుందో నువ్వు వింటూనే ఉంటున్నావు, ఎక్కడ కరోనా అంటుకుంటుందో లేదా ఇంకో జబ్బేదో వస్తుందో, యువర్ సెల్ఫిష్. ఇది ఒక కళారంగం, ప్రతి వాడికి ఉందా ఇది, ఈ బాధ్యత లేదా మిగతా వాళ్ళకి ఉంది. కాబట్టి మన కోసం వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అనే మాట తప్పు. తల్లిదండ్రులు జన్మిస్తారు అంతవరకే. ఓకే, నిన్ను సంపాదనాపరుడుగా నువ్వు మారేంత వరకు సహకరిస్తారు అంతవరకే. సరే, ఇప్పుడు మన గుంటూరులో ఉన్న ఈ సాయి కళాక్షేత్రం ఏదైతే ఉందో, మీ పలకలూరులో శ్రీ సాయి ఆర్ట్స్ పలకలూరు, ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఓన్లీ నాటకాలు వేయటమేనా, మాలాంటి కొత్త వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదు సార్, నాటకాలు వేయడం వరకే. ఎందుకు కొత్త వారికి ఇచ్చే ఇది అంటే సంచార వృత్తిగా అయిపోయింది కళారంగం ప్రస్తుతం, సంచార వృత్తిగా అయిపోయింది. ఈ సంచార వృత్తిగా అయ్యేటప్పుడు ఏంటంటే స్థానికం ఒక చోట ఉండి మేము నేర్పడమో నేర్చుకునే స్థితిలో లేము. కొత్త నాటకం తయారవ్వాలనే సంవత్సరంలో మేము హైదరాబాద్ నుండి హైదరాబాద్లో చేస్తున్నాం, తెనాల్లో ఉండి తెనాల్లో చేస్తున్నాం, కొలకలూరులో ఉండి కొలకలూరులో చేస్తున్నాం. ఇవేవీ కాకపోతే సపరేట్గా సినిమా వాళ్ళ స్క్రిప్ట్ కోసం ఎక్కడికో వెళ్ళినట్టుగా నిజామాబాద్ మాకు పెద్దలు కుమార్ శర్మ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన నాకు ఒక దర్శకుడు, ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళి గురుగారు మేము 2 రోజులు ఇక్కడ రిహార్సల్ చేసుకుంటామంటే ఆయన వెన్యూ చూపించడం ఇలా అయిపోయింది. దాంతో ఏంటంటే ఒక చోట ఉండి ఒక చోట నేర్పే పరిస్థితి లేదు. మరి కొత్తగా వారు రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళకి మీరేం చెప్తారు అసలు ఎట్లా అంటే? రావాలనుకునే వాళ్ళు నటన నేర్చుకోవాలనుకుంటున్నారా, నాటకం ద్వారా నటన నేర్చుకోవాలనుకుంటున్నారా? నాటకం ద్వారా నేర్చుకునే నటనే దాంట్లోనే క్వాలిటీ ఉంటుందని చాలా మంది అభిప్రాయం. మాట బాగుంది కానీ రావడానికి ఎవరు లేరు. ఓకే, ఇప్పుడు మీరు వర్క్షాప్ పెడుతున్నారు అనగానే వర్క్షాప్కి వస్తారు, కానీ నటన నేర్పుతాము అంటే మీరు ఏ సీరియల్ తీస్తున్నారు, ఏ సినిమా తీస్తున్నారు అని అడుగుతున్నారే కానీ ఏ నాటకం చేస్తున్నారని అడగట్లా. ఓకే, కాబట్టి మనం అది ఇప్పటి జనరేషన్లో లేదు. ఓకే, నటిస్తారు, తొందరగా నటిస్తారు. ఇదివరకు ఏదో నటన నేర్చుకోవాలి అంటే కనుక కావాల్సినవన్నీ దూరంగా ఉండేవి, ఇప్పుడు కావాల్సినవన్నీ జేబులోకి వచ్చేసినాయి, ఫోన్లో చూసేస్తున్నారు. ఇప్పుడు మీరున్నారు, నటించడం ఎలా అనేది ఇంగ్లీష్లో టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది, అలాగే మేకింగ్ ఎలా అనేది మీరు కొట్టగానే వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ మీరు చూడటానికి కావాల్సిన నోట్స్ ఎలా తయారు చేస్తారు, ప్రాక్టికల్గా చేశారు. నువ్వు కూడా ఏదైనా చేయాలంటే, నీ టాలెంట్ కనపడాలంటే ప్రాక్టికల్గానే చేయాలి. అవును, రైట్ సైడ్ నుంచి కెమెరా పెట్టేసి సజెషన్ చేసి సరిపోద్ది అని మీరు టైప్ చేస్తే కుదరదు. అది మీరు చూపించాలంటే ఖచ్చితంగా మీరు కెమెరా పెట్టాల్సిందే, మీరు చేయాల్సి ప్రాక్టికల్ చేయాల్సిందే. అంటే మీ నాటకాల నుంచి వచ్చే నటులు చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు సార్. అవును, కానీ అంటే మీతో ఇమిడియట్ లేకపోతున్నారు కదా సార్, మాలాంటి కొత్తగా వచ్చినట్లు మీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మిమ్మల్ని కూడా ఎక్కువ మంది ఎంకరేజ్ చేయట్లేదు ఇండస్ట్రీలో, ఎందుకు దాని గురించి ఏమంటారు సార్? సినిమా అనేది ఇప్పుడు సరే ప్రతిదానికి ఉపమానం చెప్పడం నాకు ఒక అలవాటు. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో మీరు పెళ్లి చేయదలుచుకున్నారు, ఆ పెళ్లికి సంబంధించిన ఖర్చు స్థాయి వచ్చే మనుషులు మీకే తెలుసు. 1 కోటి రూపాయలు పెట్టి మీ అబ్బాయి పెళ్లి చేసే క్రమంలో వచ్చే విఐపీలందరినీ దృష్టిలో పెట్టుకొని మెను సిద్ధపడుతుంది. మెను ఇది అని సిద్ధపడిన తర్వాత అవి చేయగలిగిన వాడు సిద్ధపడతాడు. ఏ అప్పటిదాకా మీకు 30 మందికి 40 మందికి మీ ఊళ్ళో చేసిన వంటవాడు ఎందుకు పనికిరాడు దీనికి మీకు? ఓకే, మీరు పెట్టుకున్న బడ్జెట్కి మీరు చేస్తున్న కార్యక్రమానికి సంబంధించిన దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. అలాగే నాటకం ఉన్నంతలో పరిధిలో ఉన్న 4 చేసుకుంటారు, టీవీ కొంచెం ఎదురింటి పక్కింటి వాళ్ళలాగా 1-4 పోగేసుకొని చేసుకుంటారు. సినిమా కోట్ల రూపాయల్లో ఉంటుంది, జీవితాలు ఆధారపడి ఉంటాయి. మళ్ళీ సినిమా తీయాలా వద్దా అనేది టోటల్గా అంతరించిపోవాలనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని వేల కుటుంబాలను పోషించడం కోసం కొన్ని కుటుంబాలు డబ్బు వెచ్చిస్తుంది, వాళ్ళు తిరిగి వస్తాయనే నమ్మకం ఎవరికి ఉండదు కదా సార్. రాసి ఇవ్వగలడు ఎవడన్నా? మన దాన్ని మనం సినిమా చేస్తాము, 10,000 15,000 ఇచ్చారు జేబులో పెట్టుకుంటాం అయిపోద్ది. ఇలా మన అందరూ పోగేసుకుంటే ఆయనకు 50 కోట్లు అయి ఉంటాయి, సినిమా పోద్ది 50 రాదు. మనం ఆయన 15,000 తీసుకెళ్ళి 5,000 ఇస్తామా? ఒక్క వీడి కాదులే చెప్పి ఇంకో సినిమాకి వెళ్ళిపోతాం. కాబట్టి సినిమా ఆచితూచి చేయాల్సిందే, అది నాటక కళాకారుడా, కొత్త కళాకారుడా, టిక్ టాక్ షోలు వాడా,
అంటే వీడు మోజోల్లో చేశాడా, ఇది కాదు, వాడికి కావాల్సింది వాడు అడగాల్సిందే, చేయించుకోవాల్సిందే. ఏమంటారు సార్ ఈ టిక్ టాక్ మోజో వీటన్నిటిని, మీ మీ అసలు మీరు ఎలా చూస్తున్నారు? చెప్పా కదా వసతులు జేబులోకి వచ్చినాయని. సో అంటే మంచికే అది కొంతమంది అమ్మా అన్నం వండి పెట్టు అనడం బదులు ఇంటికి మెట్లు ఎక్కుతూనే స్విగ్గీ ఆర్డర్ ఇచ్చుకొని ఎక్కుతున్నాం. అదంత మారింది, ఇదంత మారింది, కానీ అంత ఆరోగ్యకరం కాదు. ఒక పక్క ఎక్కడైనా సాఫ్ట్ కార్నర్ చెప్పచ్చు. ఏం చెప్పచ్చు అంటే దగ్గరకు రాలేని, ఆ దారి తెలియని విషయం ఉన్నట్లు ఎంతోమంది ఉంటారు. వాళ్ళలో కొంతమంది బయటికి రావడానికి ఒక ప్లాట్ఫామ్ అది. అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, గంగవ్వ గారు ఈ వయసులో ఆవిడ ఆ స్థాయికి వచ్చింది. మాధ్యమం అదే కదా, యూట్యూబ్ సోషల్ మీడియా, అలా కొన్ని ఉపయోగాలు జరుగుతాయి. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్, 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఎన్నో నాటకాలు, ఎన్నో డైలాగులు గుక్క తిప్పుకోకుండా ఏడిపించే డైలాగులు కూడా చాలా చెప్పారు. మా కోసం ఒక్క డైలాగ్స్. కేవలం నటుడైన వాడిని ప్రశ్న వేయండి, డైలాగ్ చెప్తాడు. నాలుగు మాధ్యమాల్లో టచ్ ఉన్న వాడిని వేస్తే కనుక ఇది చెప్పలేడు, ఎందుకంటే అన్ని ఇష్టమే వాడికి. తనకి ఇష్టమైందంటే ఒకటి చెప్పడం అనేది ఉండదు. కేవలం నటుడుగా ఉన్నవాడిని అడగండి, టక్కని చెప్పేస్తాడు. నేను నటుడిని, దర్శకుడిని, రచయితని, నిర్మాతని, కాబట్టి నాకు అన్నీ ఇష్టమే. అయితే చెప్పరు డైలాగ్ ఏదన్నా వన్ సైడ్ మొగ్గలేమంటున్నా. ఒకసారి నేను మిడిల్ క్లాస్ మెలడీస్లో అమ్మగారిని చేశాను సార్ ఇంటర్వ్యూ, మీ గురించి చెప్పారు అప్పుడు, ఒక డైలాగ్ చెప్పారామా, నేను యాంకర్, నాకు ఏడుపు వచ్చింది అంటే అంత ఫీల్ అవుతూ. మరి ఆపోజిట్ క్యారెక్టర్లో ఆవిడతో పాటు నటిస్తూ ఏడవకుండా ఎన్నిసార్లు నుంచొని ఉండాలి. ఆవిడ చెప్పేటప్పుడు ఏడ్చేస్తాం ఖచ్చితంగా. దర్శకుడు నేనైనా, రచయితలో కొంత భాగం నేనే అయినా కానీ నాకు ఏడుపు వచ్చేది. ఇంకా నటి గొప్పతనం అది. అవును ఖచ్చితంగా. మీకు దానికి చెప్పండి అంటే నాకు నచ్చిన డైలాగు మా నాన్న నోటి ద్వారా నేను చెప్పించుకున్నది చెప్తాను మీకు. చెప్పండి. చాలా ఇష్టమైంది అది నాకు. ఇది ప్రాక్టికల్గా కూడా వాస్తవం ఇది. బైపాస్ అనే నాటికలో ఆకిళ్ళ శివప్రసాద్ గారు రచన, దాంట్లో భార్య ఆసుపత్రిలో ఉన్న భర్తని మీతో వేగలేకపోతున్నాను అన్న తర్వాత, నేను ఉండను వెళ్ళిపోతాను అన్న తర్వాత భర్త భార్యతో అంటాడు, 60 ఏళ్ళు పైబడిన జంట మాట్లాడుకునే మాట ఇది. ఓకే. భర్తతో పడకపోతే పిల్లల దగ్గరికి, పిల్లలతో పడకపోతే పుట్టింటికి, ఇలా మీకు అనేక రకమైన బైపాస్లు ఉన్నాయి కానీ మాకేవే, మీ కోపం వచ్చినా మాకే నష్టం, మా కోపం వచ్చినా మాకే నష్టం. ఇది ఇష్టం బాగా. ఓకే. అంటే ఒక మగవాడి జీవితం గురించి, భార్య అనే స్థానం వెళ్ళిపోవాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అవును అవును. మగవాడిని ఎవరైనా తీసుకెళ్తారు సార్, తీసుకెళ్ళరు. సో నో ఆల్టర్నేటివ్, మగవాడికి ఆల్టర్నేటివ్ లేదు. ఒళ్ళు బలిపెక్కి మాట్లాడేవుగా అనుభవించంటారు. ఒంటరిగా వాడే అనుభవించాలి, ఒంటరిగా వాడే పోరాడాలి, ఒంటరిగా బాధపడాల్సింది కూడా వాడే. ఓకే. మీరు మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళ తరఫున మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. యాజ్ ఎ డైరెక్టర్గా నా భావన, నా రంగస్థల జీవితంలో నాకు ఏర్పడిన దీని ప్రకారం ఏంటంటే, సాఫ్ట్ కార్నర్స్ మిగతావి చాలా ఉంటాయండి లేడీస్కి, జెంట్స్కి ఉండవు. చాలా కష్టం కూడా అది. అది ఎప్పుడు అర్థం? ఆఫ్టర్ 35, ఏజ్ 35 దాటిన దగ్గర నుంచి కనెక్ట్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. వెళ్ళాని కోపం వచ్చినా మనమే సర్దుకోవాలి, మనకు కోపం వచ్చినా మనమే సర్దుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, పిల్లల కోపం వచ్చినా మనమే సర్దుకోవాలి. ఓకే. పిల్లల మీద మనకు కోపం వచ్చినా మనమే సర్దుకోవాలి. ఓకే సార్. ఒక భార్య భర్త జీవితాంతం అన్నోన్యంగా కలిసి ఉండాలంటే అసలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు సార్? మీ దృష్టిలో ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటే చాలు, ఒకళ్ళనొకళ్ళు గౌరవించకపోయినా పర్లేదు, ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటే చాలు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే. మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.